అందరికీ శనార్థులు. ఎప్పటిలెక్క ఇయ్యలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ. ఇక చూద్దాం పారే. మోడీ సార్కు తెలుగు ప్రజలంటే మస్తు కాయసున్నట్టుంది కదా నుల్లా. తెలుగు రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ సార్ భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. ఏ గిన్నెల కాయసేముంది అని అంటారా, తెలుగులో చెప్పిండుల్లా. ఇయ్యలటి ప్రత్యేకమైన రోజు అందరి జీవితాల్లోకి భోగ భాగ్యాలు ఆయుర ఆరోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నా అనుకుంటా తెలుగులో ట్వీట్ చేసిండు. ఇక అట్లనే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని చెప్పిండు. ఇక తెలంగాణ రాష్ట్రం అంతా సిరి సంపదలతోని భోగ భాగ్యాలతో ఎప్పుడు పచ్చగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను అంటుండు. దేశంలో ఆడాడ బర్డ్ ఫ్లూ భయపెడుతుంది కానుల్లా, కానీ మన తెలంగాణ దాకానైతే రాలేదని సర్కారు వాళ్ళు అంటుర్రు. ఇక ఏం భయపడకుర్రి అని మన తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మన ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సార్ అంటుర్రు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేనే లేదు, ఇక ఇప్పటికైతే దాని ఆడవాళ్ళు కూడా ఏడ కనబడతానే లేవని అంటుండు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారంతో ప్రజలు ఎవ్వరు భయపడకుర్రి. ఇక బర్డ్ ఫ్లూ పురుగును దొరకబట్టే తనకు 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయని అంటుండు. ఇక అట్లనే సరిహద్దు జిల్లాలలో కూడా అధికారులను అప్రమత్తం చేసినాం. ఇక నల్గొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో కోళ్లు చచ్చిపోయిన ముచ్చట ఎరకగానే 270 నమూనాలను పరీక్ష చేసినాం. ఇక అన్ని నెగిటివ్ రిపోర్టే వచ్చినాయి. ఇక మీరు ఎవ్వలేం తగిలివి కాకూరు, ఎవ్వలేం ఆందోళన ఎందకూరు అని అంటుండు. అంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు టీవీ పేపర్లు వచ్చినాయి, చికెన్ తింటే ఏమవుతుందో, కోడిగుడ్డు తింటే ఏమవుతుందో అని కొంత ఇబ్బంది పడుతుండ్రు. కోడిగుడ్డు తినడం మూలాన కానీ చికెన్ తినడం మూలాన కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము మా యూనివర్సిటీలో మా ల్యాబ్స్లో అన్ని టెస్టులు చేసిన తర్వాతనే మేము చెప్తున్నాం. రెండోది మన దగ్గర ఏంటంటే ట్రెడిషన్గా కూడా నీకు గుడ్డు అయినా ఉడకబెట్టుకొని తింటాం, చికెన్ అయినా కానీ వేడివేడిగా తింటాం, కానీ ఆ సిమ్టమ్సే మన దగ్గర లేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఇప్పుడు సమావేశంలో కూడా చాలామంది పెద్దలందరూ మాట్లాడినారు. అల్టిమేట్గా ప్రభుత్వం చాలా ఈ విషయంలో సీరియస్గా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రమే ఆదేశాలు ఇచ్చారు, ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం పెట్టి. పతంగులు ఎట్లుంటాయుల్లా, అవిటి దేంతో తయారు చేస్తారో ఎరికేనా? రేక గిని దినాలు పతంగి ఎట్లుంటుందో ఎరక లేకుండానే ఉన్నా ఆమె రాజన్న అని అంటారు. అయింది ముమ్మాటికి ముచ్చటనైతే ఎరకలేదుల్లా. ఇప్పుడు నేను చూపించే పతంగిని మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఆలోచన కూడా చేసి ఉండరు అని అనుకుంటున్నా. హైదరాబాద్లో ఉండే ఆనంద్ రెడ్డి అనేటి ఆయన అందరికంటే చిన్నది ముత్తం అంత పతంగిని తయారు చేసిండుల్లా. ఇక మళ్ళా దాన్ని అందరి లెక్క కాగితంతో కాదు ఎండితో తయారు చేసిండు. ఇక దగ్గర 2.5 గ్రాముల ఎండితోని ఈ పతంగిని మాంజాన్ని తయారు చేసిండు. ఇక ప్రతి ఏడాది ఇట్లనే తయారు చేసి తిరుమల తిరుపతి ఎంకన్నా గల్లలో మొక్కు తీర్చుకుంటాడట. ఇక అట్లనే ఈ ఏడాది కరోనా గురించి అవగాహన కల్పించేందుకు ఓ ఎండి మాస్కును కూడా తయారు చేసిన అని చెప్తుండు. ఇక ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇదే అలాగే ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు రీ TS24 న్యూస్.